ఒక ఎలుక చిన్న రంధ్రం చేసుకొని ఆ రంధ్రంలో నివసిస్తూ ఉంది. ముళ్ళుతో కూడినటువంటి ఒక తొండ, అది ముళ్ళ తొండ. ఒంటి నిండా ముళ్ళు ఉన్నాయి. బయట వర్షం పడుతూ ఉంది. అక్కడ దానికి చిన్న కన్నం కనిపించేసరికి గబగబా తన తల తీసుకొచ్చి ఆ కన్నంలో పెట్టింది. అయినా తల నిండా ముళ్ళున్నాయి. లోపలేమో ఎలుక ఉంది, దాంతోపాటు చిన్న పిల్లలు కూడా ఉన్నాయి. ఇది అమాంతంగా తల లోపల పెట్టేసరికి ఎలుక ఉక్కిరి బిక్కిరి అవుతూ, అదేంటి నీ తల తీసుకొచ్చి మా ఇంట్లో పెట్టావేమిటి అని అంటే, ఆ ముళ్ళ తొండ అంటుంది, ఎలక బావా, ఎలక బావా, బయట బాగా వర్షం పడుతూ ఉంది, బాగా చలిగా ఉంది, ఏదో తల దాచుకున్నానంతే, దయచేసి ఒక్క 10 నిమిషాలు ఒక అరగంట సేపు వర్షం పోయేంత వరకు తల దాచుకున్నాను, అమాత్రం దానికి నువ్వు అంత ఎందుకు అంత భయపడిపోతున్నావు, దయచేసి అర్థం చేసుకో మంచి మనసుతో అని అంటే, పాపం అది తన మంచితనంతో, సరేలే వర్షం పడుతుంది కదా నువ్వు మాత్రం ఏం చేస్తావు అని చెప్పి ఆ తల దాచుకొనిచ్చింది. కాసేపు అయ్యేసరికి తల మాత్రమే కాదు మెడ కూడా లోపలికి వచ్చింది. అదేంటి నువ్వు తల దాచుకుంటానన్నావు, ఇప్పుడు మెడ కూడా లోపల పెడుతున్నావు ఏమిటి? ఆ తొండ అంటుంది, మెడ లేకుండా తలకే ఎక్కడ, ఎలాగూ తలతో పాటు మెడ కూడా ఉంది కదా, కాసేపే కదా అర్థం చేసుకో. సరే ఆ తర్వాత సగం లోపలికి వచ్చేసింది. ఇదేంటి లోపలికి వచ్చేస్తున్నామేమిటి, ఎలాగూ వెళ్ళిపోతావు కదా, ఎలాగూ వెళ్ళిపోతున్నప్పుడు లోపలికి కొంచెం వస్తే నష్టమేంటి నీకు, వినండి ఫ్రెండ్స్, మొత్తం లోపలికి వచ్చేసింది. మొత్తం లోపలికి వచ్చేసామేంటి, నాకు చాలా కష్టంగా ఉంది, నా పిల్లలు అల్లాడిపోతున్నారు, బయటికి వెళ్ళు. ఆ ముళ్ళ తొండ అంటుంది, మీకు కష్టంగా ఉందా? చాలా కష్టంగా ఉంది. ఇరుగ్గా ఉందా? చాలా ఇరుగ్గా ఉంది, ముళ్ళు గుచ్చుకుంటున్నాయి, ఇబ్బందిగా ఉంది. అయితే మీరే బయటికి వెళ్ళండి. ఎవరు బయటికి వెళ్ళాలట? నాకు హాయిగా ఉంది, మీకు కష్టంగా ఉంటే బయటికి వెళ్ళండి. సహోదరి సహోదరులు జాగ్రత్త, సైతాను ఇలాగే ప్రవేశిస్తాడు. ముందు తలదాచుకుంటానన్నాడు, మెడ లోపలు తీసుకొచ్చాడు, సగం లోపల జొరబడ్డాడు, ఆ తర్వాత అంటున్నాడు హాయిగా ఉంది. ఎస్, ప్రశాంతంగా నువ్వు నీ భార్య బిడ్డలు జీవిస్తున్నప్పుడు, ప్రశాంతంగా నీ కుటుంబాన్ని నువ్వు కట్టుకుంటున్నప్పుడు, ప్రశాంతంగా నువ్వు నీ ఆత్మీయతను కాపాడుకుంటూ దేవుని సంధి క్రమంగా వస్తూ దేవునికి సాక్ష్యంగా జీవిస్తున్నప్పుడు పొరపాటును నువ్వు సైతానికి చోటిచ్చినట్లయితే వాడేం చేస్తాడో తెలుసా? బహు తెలివిగా తాత్కాలికంగా వస్తున్నట్టుగా నీలో జొరబడతాడు. ఆ తరువాత అణువణువు నీ జీవితంలో ప్రవేశిస్తాడు, నీ బిడ్డల జీవితంలో ప్రవేశిస్తాడు, రిలేషన్షిప్లో ప్రవేశిస్తాడు. హాయిగా ఉన్న నీ కుటుంబ వ్యవస్థను, సంతోషంగా ఉన్న సఖ్యతగా ఉన్నటువంటి నీ కుటుంబ వ్యవస్థలో అడుగు పెట్టేస్తాడు, ఇబ్బందులు పాలు చేస్తాడు, నరకం చూపించేస్తాడు. నువ్వు వెళ్ళు అని అంటే వాడంటాడు, ఇబ్బంది పడుతుంది నువ్వు నేను కాదు, ముందు నువ్వు బయటికి పోవు కావాలంటే. నువ్వు కలిగి ఉన్న దాన్ని, నువ్వు సంపాదించుకున్న దాన్ని, నువ్వు అనుభవించవలసిన దాన్ని నీకు కాకుండా చేయటమే సైతాను పని. తమ్ముళ్ళు చెల్లెళ్ళు, దయచేసి పనికి మాలిన స్నేహాలకు తావివ్వకండి, పనికి మాలిన ప్రేమ వ్యవహారాలకు చోటు ఇవ్వకండి. సైతాను ఏది చేసినా సరే చాలా చమత్కారంగా చేస్తాడు, చాలా అనుకూలంగా చేస్తాడు, అది ఆనందంగా ఉన్నట్టుగా చేస్తాడు, కానీ అంతిమముగా మాత్రం నిన్ను అంతమొందించటమే అనే వాస్తవం మర్చిపోవద్దని మనవి చేస్తున్నాను.